శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి శోభాయాత్రలో భాగంగా చివరి రోజు ఒంగోలు బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నగరంలో తొలిసారిగా ఈ క్రతువు చేపట్టారు. అర్చకుల వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండుగగా కళ్యాణం కొనసాగింది. హరే రామ. ఇది షోడశకం నామ్నాం కలికల్మష నాశన. అవకాశం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంకీర్తన భగవంతుని యొక్క నామ సంకీర్తన ద్వారా మనం కళ్యాణాన్ని మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు, పలువురు ప్రముఖులు తిలకించారు. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాన్ని చక్కా ప్రసాద దంపతులు నిర్వహించారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామికి పాద ప్రక్షాళన జరిగింది. ఆ తీర్థాన్ని మీ యొక్క శిరస్సు మీద ప్రోక్షణ చేస్తారు. అందరూ శిరస్సు మీద నమస్కారం చేసుకోండి. ఆ పాదం ఎటువంటిదో, ఆ పాదాన్ని అర్చిస్తే ఏ రకమైన ఫలితం వస్తుందో, ఆ పాదాన్ని ఆశ్రయిస్తే మనకి స్వామివారిని స్వామివారు నీకోసం వచ్చారు నాయన. మీ యొక్క భక్తితోనే ఆయన శాంతిస్తారని చెప్పి ఆయన ఆనందంగా ఉండేటువంటి అవకాశమే లేదు. మీ యొక్క పాద పద్మాన్ని ఆశ్రయించినటువంటి వాడు మనందరికి కూడా చిన్నపిల్లవాడైనప్పటికీ మనకి హితబోధ చేస్తున్నాడు. మనం కూడా ఇక్కడ ఒంగోలు నుంచి స్వామి మాకు దర్శనం చెప్పింది. ఓ మంగళ్యానందో
دندر دندر دندر